అర్చత ప్రార్చత అయ్యా అందరు నిశ్శబ్దంగా ఉండండి. అంటే భూదేవి భూమిర్ భూమ్నాడాం పద్మమాలిని చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపకామిని యస్యాం హిరణ్యం ప్రభు ఉపస్థే తే దేవి దేగ్నిమన్నాదమన్నాద్యాయాతథే ఆయంగౌ పృష్ణిరక్రమీత సదన్మాతరం పునః పితరం చ ప్రయం సువః పుంశద్ధామ విరాజిత వాక్పతంగాయ శిశ్రియే ప్రత్యస్మ వహద్యుభిః అస్య ప్రాణాదపానత్యంతశ్చరితి రోచన వ్యఖ్యన్ మహిషః సువః తమ పునస్త్వోక్తి పరామసి యత్తే మట్యుపురోక్తస్య పృథివీ మనదధ్వసే నిత్యా విశ్వే రామ స్వస్థ సమాభరన్ను మేదినీ దేవీ వసుంధరా స్యాత్ వసుదా దేవీ వాసుకీ బ్రహ్మవర్చతః పితృణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసూవరీ సతనే సత్యాయనే సీతా సముద్రవతీ సావిత్రీ ఆనో దేవీ మహ్యంగీ మహోధరణి మహోధ్యతిష్ఠతు శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణీ ఇంద్రపత్నీ వ్యాపిని సరసిజ ఇహ వాయుమతేజీం దేవీం మాధవీం మాధవ ప్రియాం లక్ష్మీ ప్రియసఖీం దేవీం నమామ్యచ్యుతవల్లభాం ధనుర్ధరాణి విద్మహే సర్వశివాచం మహీం దేవీం విష్ణుపత్నీ. Thank you.
ఇప్పుడిప్పుడే వచ్చిన నేను కూడా మీలాగానే పేపర్లు చూసిన గతం ఏం జరిగిందనేది. కాబట్టి దాన్ని ఒకసారి లోతుగా అధ్యయనం చేస్తే అసలు ఏం జరిగింది, ఏమున్నది అనేటువంటి తెలుసుకోవాల్సినటువంటి ఇంకా అవసరం ఉంది. నేను సమావేశాలు నిర్వహించి ఒక రివ్యూ చేసి అసలు ఏం జరిగింది ఏమైంది అనేటువంటి చూడాల్సినటువంటి అవసరం. దాని తర్వాత ఏందని చెప్పగలదు, కానీ అదేమి చూడకుండా ఓవరాల్గా బయట పేపర్లు వచ్చిన దాన్ని ఇంకో దాన్ని బట్టి నేను కూడా దాన్ని మాట్లాడలేను. కాబట్టి నేను పూర్తిగా లోతుగా అధ్యయనం చేసిన తర్వాత మిమ్మల్ని వెలిసి నేను మాట్లాడుతున్నాను. కొన్ని ఫైల్స్ కూడా ఇక్కడ మాయమైనాయని తెలుసు. అది ఏదున్నా నేను ఒకసారి దీన్ని సమీక్షించాల్సిన అవసరం ఉన్నది. ఆ సమీక్ష చేసిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందో, దీని పనితీరు ఎట్లుందో ఒకసారి మా పెద్దలతో కూడా మాట్లాడి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అట్లాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉన్నారు, వీళ్ళందరి దృష్టి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఏమున్నదనే విషయాన్ని నేనే మిమ్మల్ని గురించి మాట్లాడతాను. ఏదైతే సీట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉందో దీనికి సంబంధించినటువంటి వరకు ఏదైతే రైతులకు ఒక నాణ్యమైనటువంటి సీడ్, అట్ సేమ్ టైం కూడా కార్పొరేషన్ ఇవి కాకుండా ప్రభుత్వానికి నష్టం రాకుండా నాణ్యమైనటువంటి సీడ్ రైతులకు తక్కువ ధరకు అందించి ఆ దిశగా కార్పొరేషన్ నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పనిచేస్తానని కూడా చెప్తా ఉన్నాను. అందుకనే ఇవాళ గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఒకనాడు ఏపీ సీడ్ అంటే ఒక బ్రాండ్ ఉండేది. ఆ ఇమేజ్ అంతా 10 సంవత్సరాలలో డౌన్ఫాల్ చేసి ప్రైవేట్ సెక్టర్ను పెంచి ఇవాళ రైతులకు ఎంతైతే అందించాలో అంత అందించలేని పరిస్థితులకు గత ప్రభుత్వం కార్పొరేషన్ దివాలా తీసినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే నా మీద ఏదైతే బాధ్యత పెట్టారో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఖచ్చితంగా ఆ బాధ్యతను నెరవేరుస్తా. కార్పొరేషన్ నిలబెట్టి రైతాంగానికి మంచి సీడ్ అట్లాగే మార్కెట్లో కంటే తక్కువ ధరకు రైతులకు అందించే దిశగా నేను కృషి చేస్తానటువంటి విషయాన్ని మీ ద్వారా రైతాంగానికి తెలియజేస్తా ఉన్నాను. గత ప్రభుత్వము కుంభకోణాలు